జేఈ అడ్వాన్స్డ్ అఖిల భారత స్థాయి ఫలితాల్లో గుంటూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. చిలుకూరుపేట చెందినటువంటి ఏవి శివరాం 5వ ర్యాంక్ సాధించారు. అలాగే మణీందర్ రెడ్డి, గుంటూరు చెందిన మణీందర్ రెడ్డి 10వ ర్యాంక్ సాధించారు. ఆ విద్యార్థులతో మనతో పట్టున్న వారితో మాట్లాడదాం. దీనికోసం ఎలాంటి శ్రమ పడ్డారు, వాళ్ళు ఎలాంటి కసరత్తు చేశారు, ఎట్లా ఈ 5వ ర్యాంకు సాధించడానికి ఏంటి కారణం, ఏంటి ఎలా కష్టపడ్డావు దీనికి సంబంధించి? నేను రోజుకి 12 గంటలు చదివేవాడిని. ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కోసమని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంతా క్లియర్గా చదివేవాడిని. కెమిస్ట్రీ మళ్ళీ మళ్ళీ చదివేవాడిని. బాగా కాన్సన్ట్రేషన్తో చదివేవాడిని. నాకు భాష స్టాఫ్, లెక్చరర్స్, భాష రామకృష్ణ సార్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎట్లా ఇంటి దగ్గర అమ్మ నాన్న ఏం చేసేవారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది నీకు, అమ్మ అమ్మగారు నాన్నగారు? మా మదర్ వచ్చేసి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు, నర్సరావుపేట. మా అమ్మకి నా మీద చాలా నమ్మకం ఉండేది. నన్ను ఎన్ని మార్కులు వచ్చాయి అవి కూడా అడిగేది కాదు, అంటే అంత నమ్మకం అన్నమాట నా మీద. నా చదువు నేనే చదువుకోవాలని చాలా ఫ్రీగా వదిలేసేది. అందుకే స్ట్రెస్ లేకుండా చదివాను, ఈ ర్యాంక్ సాధించాను. ఇప్పుడు నాన్న ఒక రైతుగా ఉండి నాన్న నిన్ను కష్టపడి చదివించారు, ఇప్పుడు నీ ర్యాంక్ కానీ అవి నీ పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన ఎలా సంతోషారు, ఎలా సంతోషించారు, నీతో ఏం మాట్లాడారు ర్యాంక్ వచ్చిన తర్వాత? మా అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ర్యాంక్ చదివించడం వాళ్ళకి చాలా గర్వకారంగా ఉంది. ఏంటి భవిష్యత్తు లక్ష్యం, ఏంటి ఎక్కడ చేరాలనుకుంటున్నారు, ఏ కోర్సు? బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఐటీలో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్యూటర్స్ అంటే నాకు కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, అందుకే సిఎస్సీఏ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎంఎస్ చేసి నాకున్న నాలెడ్జ్ని ఇంకా డెవలప్ చేసుకుంటాను. అంటే ఎట్లా ఇప్పుడు చాలామంది అంటే ఐఐటి అంటే స్ట్రెస్తో కూడినటువంటిది అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది, ఎలా మీరు ఈ ఒత్తిడి తగ్గించుకొని ఈ మంచి పర్ఫార్మెన్స్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్టార్టింగ్ నుంచే నేను ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే ఏమి రాదనుకొని అలాగే స్టార్ట్ అయ్యి నేర్చుకుంటా టెన్షన్ లేకుండా చదివాను. అలాగా ఈ స్టేజ్కి వచ్చాను. భవిష్యత్తులో బాగా మనీ సంపాదించి ఒక ఇన్వెస్టర్ అవుదాం అనుకుంటున్నాను. కొత్త కంపెనీ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం అలాంటివి చేద్దాం అనుకుంటున్నాను. అదే నా టార్గెట్. ఎట్లా పుట్టినరోజు రోజే ఇప్పుడు ఫలితాలు రావడము, 5వ ర్యాంక్ సాధించడం, సో ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈరోజే రిజల్ట్స్ రావడం, ఈరోజే నా బర్త్డే కావడం దేవుడి దయ. మనతో పాటు 10వ ర్యాంక్ సాధించినటువంటి మణీందర్ రెడ్డి ఉన్నారు. మణీందర్ రెడ్డి ఎట్లా ఈ ర్యాంక్ సాధించడం కోసం ఎలా మీరు శ్రమించారు, ఎలా కష్టపడ్డారు? భాష్యం వాళ్ళు ఇచ్చిన వర్క్షీట్లు సరిగ్గా చేసి టెక్స్ట్ బుక్ 4-5 సార్లు చదివితే ఫైనల్ ఎగ్జామ్లో చాలా కాన్సన్ట్రేషన్గా రాశాను, దానివల్ల ర్యాంక్ వచ్చింది. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఏంటి వాళ్ళు ఎట్లా నీ విజయం చూసి నీ సక్సెస్ చూసి వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారు? మా నాన్న ఒక ఫార్మర్, మా అమ్మ హౌస్ వైఫ్. అండ్ వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. నాన్న ఫస్ట్ ఇయర్లో అంటే గుంటూరులో ఉండకుండా నన్ను హాస్టల్లో చేర్పించి నాన్న వేరే ఊర్లో ఉండి ఫార్మింగ్ చేసి మళ్ళీ సెకండ్ ఇయర్కి గుంటూరుకి వచ్చాడు. ఏంటి భవిష్యత్ లక్ష్యాలు, ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తు? బాంబేలో సిఎస్సీ చేసి తర్వాత ఏదైనా కంపెనీకి సీఈఓ అవుదాం. కంప్యూటర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, బయట మంచి డిమాండ్ ఉంది కంప్యూటర్ సైన్స్కి. ఈ ఒత్తిడి లేకుండా చదవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు, ఇంట్లో కావచ్చు లేకపోతే కాలేజీలో కావచ్చు? స్టాఫ్ అలా ఉంటారు, అంటే ఒత్తిడి లేకుండా చూస్తారు. సబ్జెక్ట్కి వచ్చి 4 అవర్స్ దాకా స్టడీ అవర్స్ లాగా ఉంటాయి. 4 అవర్స్ అంటే 1.5 గంటలు చదివి 1/2 గంట రిలాక్స్ అయ్యి, 1.5 గంట చదివి 1/2 గంట రిలాక్స్ అయ్యి అలా చదివేవాడి. భవిష్యత్తులో ఏ స్థాయికి ఎదగాలని చెప్పేసి అనుకుంటున్నారు, సొసైటీకి కావచ్చు లేకపోతే దేశానికి కావచ్చు, ఇది చేయాలని స్పెషల్గా ఏమైనా గోల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇల్లిటరసీ తగ్గించాలనుకుంటున్నాను, అలాగే పూర్ పీపుల్ తగ్గించాలనుకుంటున్నాను. అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అప్పుడు దేశం బాగు. ఇది 5-10 ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థుల అభిప్రాయాలు. పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.